వెల్కమ్ టు టాప్ 980 మార్చ్ 31st ఈటీ న్యూస్ ఏంటో క్విక్ గా చూసేద్దాం. కేజీఎఫ్ చాప్టర్ 2 సెన్స్ ఆఫ్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుంది. కేజీఎఫ్ కు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి U/A సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. 2 గంటల 48 నిమిషాల డ్యూరేషన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. యష్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా తెరకెక్కుతోన్న ఎమోషనల్ డ్రామా జనగణమన. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు మేకర్స్. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. July 1st ఇంట్రెస్టింగ్ ఫైట్ కు రెడీ అవుతున్నారు ఇద్దరు హీరోలు. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న రంగరంగ వైభవంగా సినిమాను July 1st రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. అదే డేట్ కి గోపిచంద్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. April 2nd బీస్ట్ మూవీ నుంచి మేజర్ అప్డేట్ రానుంది. ప్రస్తుతం ప్రతి సినిమాకు ప్రీ టీజర్, టీజర్ తర్వాత ట్రైలర్ అంటూ హడావిడి చేస్తూ ఉంటే బీస్ట్ టీమ్ మాత్రం డైరెక్ట్ గా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది. విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బీస్ట్ April 30th ప్రేక్షకుల ముందుకు రానుంది. సానీ లియోన్ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న కొటేషన్ గ్యాంగ్ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ప్రియమణి క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. వివేక్ కే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. పెళ్లి వార్తలపై బాలీవుడ్ యంగ్ హీరో రణ్బీర్ కపూర్ క్లారిటీ ఇచ్చారు. ఆలియా భట్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం నిజమే అన్నారు రణ్బీర్. అయితే పెళ్లి డేట్ ఎప్పుడన్నది ఇప్పుడే ప్రకటించబోమన్నారు. ఆ సుముహూర్తం అతి త్వరలో ఉంది అంటూ హింట్ ఇచ్చారు రణ్బీర్. RRR రికార్డ్ ను బ్రేక్ చేసింది KGF2. రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ అయిన 24 గంటల్లో ఏకంగా 109 మిలియన్ వ్యూస్ని సాధించింది. RRR ట్రైలర్ వ్యూస్ కంటే ఇది చాలా ఎక్కువ. దీంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు కేజీఎఫ్ మేకర్స్. జక్కన్నకు కశ్మీరీ ఫైల్ సినిమా భయం పట్టుకుందా అంటే అవునని అంటున్నారు క్రిటిక్స్. ఓ పక్క RRR మానియా కంటిన్యూ అవుతున్నా కశ్మీరీ ఫైల్స్ మాత్రం తన జోరుని ఏమాత్రం ఆపకుండా 300 కోట్ల మైలురాయిని చేరింది. దీంతో ఈ సినిమా వల్ల RRR ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందోనని జక్కన్న ఫీల్ అవుతున్నట్టుగా న్యూస్. ఇటీవల ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. వేదికపై అందరూ చూస్తుండగానే కమెడియన్ క్రిస్ రాక్ ను హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్ చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. తన సతీమణి అనారోగ్యం గురించి క్రిస్ రాక్ అపహాస్యం చేస్తూ మాట్లాడడమే స్మిత్ కోపానికి కారణం. అయితే ఈ ఘటనపై తాజాగా బాలీవుడ్ నటి సమీరారెడ్డి కూడా రెస్పాండ్ అయింది. స్మిత్ సతీమణి జడ పింకట్లాగే తాను కూడా అలోపేసియా ఎరియటా వ్యాధితో బాధపడుతున్నారని అసలు విషయాన్ని చెప్పింది. ఈ వ్యాధి గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అని సమీరా అభిప్రాయపడింది.